నమస్తే, వెల్కమ్ టు A1TV తెలుగు న్యూస్. ఇక ఊరాల కొలతే కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మైలాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద గుండె నొప్పితో మామిడి చినబీరయ్య అనే రైతు మృతి చెందాడు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతు మృతికి కారణమైంది. అర్ధరాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ధాన్యం కుప్పపై పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బీరయ్య మృతదేహాన్ని చూసి రైతులంతా భావోద్వేగానికి లోనయ్యారు. వికారాబాద్ జిల్లాలో పేకాట ఆడుతున్న 42 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 1,87,989 నగదు, 10 బైక్లు, 29 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వికారాబాద్ సీఏ రాజశేఖర్ తెలిపారు. పేకాట ఆడుతున్న 42 మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు సీఏ రాజశేఖర్ తెలిపారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం దీపావళి సందర్భంగా పేకాట ఆడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉత్తర్వుల ప్రకారంగా నిన్న వికారాబాద్ పట్టణంలో రాత్రి సమయంలో ఇన్ఫర్మేషన్ మీద ఒక 3 ప్రాంతాల్లో చెక్ చేయగా 3 ప్రదేశాల్లో కూడా ఆల్మోస్ట్ ఒక 42 మంది ఓవరాల్గా పేకాట ఆడుతూ మాకు దొరకడం జరిగింది. వారి వద్ద నుంచి 1,82,983 రూపాయల క్యాష్, అదేవిధంగా 29 మొబైల్ ఫోన్స్, అట్లే ఒక 10 బైక్లు స్వాధీనం చేసుకున్నాం. 3 ప్రదేశాల్లో కూడా 3 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. ఫర్దర్ విషయాలు దర్యాప్తు అనంతరం తెలియజేస్తాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ మోహన్ రెడ్డి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని మోహన్ రెడ్డి కోరారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండల యూత్ ప్రెసిడెంట్ చింతకుంట కిషన్, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు గజ్జల చినరాజు రైతులు పాల్గొన్నారు. వీళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి కష్టపడుకుంటూ వస్తున్న రైతులు, దేశానికి వెన్నెముక రైతు అన్నప్పుడు రైతును ఆదుకోకపోతే ప్రభుత్వం దయచేసి ఇప్పటికైనా ఇది గమనించి ఈ రైతులను తొందరగా ఆదుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి కొబ్బరికాయలకు ఫోజులు కొట్టేసి ఏదో మేము వచ్చినాం ఇనాగ్రేషన్ చేసినాం అని ఫోజులు చేయడం కాదు. రైతులను తొందరగా ఇలాంటి పరిస్థితి రాకుండా ఆదుకొని వీళ్ళకు వెన్నెముక్కగా ఉంటారని చెప్పి, రైతులు దేశానికి వెన్నెముక్క కాదు, మీరు ముందు వెన్నెముక్కగా ఉండండి. రైతులు ఇంకా ఏదైనా చేయడానికి ముందుకు వస్తారు. లేని పక్షంలో దీనిపైన తీవ్రమైన మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు చాలా ఉంటాయి. చాలకు కోసినటువంటి ధాన్యము కళ్ళ మీద పెట్టడం జరిగింది. ధాన్యాన్ని కళ్ళ మీద తీసుకొచ్చి పెట్టినప్పటి నుంచి వెళ్ళి ఇప్పటికెవరికైనా కానీ 20 రోజులు అవుతున్నది. గవర్నమెంట్ పాలక వర్గము రైతులను పట్టించుకోకపోవడం, రైతులను ఇబ్బంది గురి చేయడం, ధాన్యాన్ని తడిసి ముద్దవుతున్నది. మూతం చేసి పోయినరు వీళ్ళ కాటశాల చేస్తామని అసలు ఏ తెలియదు ఏమనుకుంటారు రైతుల కోసం. రామారెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామానికి రైతు కాంట్రాక్ట్ చేయడానికి దగ్గరికి రావడం జరిగింది. రైతులు గత 20-25 రోజుల నుండి బండ మీదనే దసరా చేసుకున్నారు, ఈ బండ మీదనే దీపావళి చేసుకున్నారు. కానీ వాళ్ళ బతుకులలో దీపావళి లేదు, దసరా లేదు, కానీ బండ మీదనే చేసుకోవాల్సి వచ్చింది. ఇలా రైతు ప్రభుత్వం అని చెప్పుకునేది తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు అనమతికు కొబ్బరి గారు కొట్టి ఫోటో ఫోజులు ఇచ్చుకుంటా మేము రైతు ప్రభుత్వం, మేము రైతుల పక్షపాతి అని కేసీఆర్ చెప్పుకునే రైతు ప్రభుత్వం ఈ కాంటలు చేయడం లేదు. ఈ రోజు 20 రోజుల నుంచి మనం కాంటలు పెట్టినట్టయితే ఒక రైతు ధాన్యం కూడా నానేది కాదు, ఈ అందరికీ బాధలు అయ్యేటి కావు. ఆదివాసీ దండారి గుస్సాడి ముగింపు ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం పార్టీవీ గ్రామంలో జరిగాయి. ఆదిలాబాద్ ఎంపీ తనయుడు సోయం వెంకటేష్ ఆధ్వర్యంలో వీటిని ఘనంగా నిర్వహించారు. బోత్ నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి సార్మేడీలు దండారీలు వచ్చి తమ సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధానంతో దండారి నృత్య ప్రదర్శన సాగింది. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు, కొమరంబి మనవడు సోనేరావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడవ నగేష్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్, విహెచ్పి జిల్లా అధ్యక్షుడు ఆర్యన్ రామ్ మహారాజ్, బీజేపీ నియోజకవర్గ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ మొదటి బిడ్డ గౌరవ భావన సభ్యులు మాననీయ శ్రీ స్వయం అప్ప
యువ నాయకులు ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేకత సంస్కృతి సాంప్రదాయ ఆదివాసులకోసమే ఆదివాసీ యువతలు చాలా మంది ఏంటంటే మా సాంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయం మర్చిపోవద్దన్న ఉద్దేశంతో ఈ రోజు అబ్బాయి ద్వారా స్వయం వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఉసాడి కార్యక్రమాన్ని బోత్ మండలం పాటి ఈ గ్రామంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆ రేపటి తరానికి ఈ ఏదైతే యువత కూడా ఈ దండారి ఉత్సవాలు ఉసాడి ఏదైతే ఉన్నదో సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగి ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఈ దండారి కోసం ఆదివాసులు గత 4 నెలల నుంచి కూడా దీనికోసం ప్రాక్టీస్ చేసి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి దండారిగా పోయి మరి ఆ దండారితో పాటు ఆ దండారి వలన ఆదివాసులకు అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదివాసులు దీని వలన బంధుత్వం అనేది పెరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అనారోగ్య బాధితులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యానికి గురై ఆరోగ్యశ్రీలో లేని వ్యాధులకు చికిత్స చేయించుకునే వారికి ఎంతో కొంత ఆసరాగా నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గద్దారవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కనబడుతుంది, ఫలాలు కనబడుతున్నాయి, తింటున్నాము, అవన్నీ మనకు గుర్తుండాలి. ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాం అనేది మన మనసుకు ఉండాలి. మన ప్రభుత్వం ఏం చేస్తుంది, మన పాలకులు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది మీ మనసుకు ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా అది వృధానే. ఎందుకంటే తిన్నవాడు నేను ఇంట్లో ఒకరి ఇంట్లో పోయి తిన్నానంటే మనకు గుర్తుండాలి. అలాగే ప్రభుత్వం ఏం చేస్తుంది, గత పాలకులు గత ప్రభుత్వాలు ఏం చేశారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనంటే మనం చూస్తే అర్థమైపోతుంది. ఎప్పుడు 10 రూపాయలు ఆలోచన ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు. జనగాం జిల్లా పాలకుర్తి దర్దేపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో 2 సంవత్సరాలు కొనుగోలు చేయకపోతే తెలంగాణలో కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వివరించారు. 40,000 కోట్ల రూపాయలతో పంటకు నీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ భాస్కర్, ఆర్డీఓ కృష్ణవేణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని రాధిక, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా ఎనుకో జరగండి అశోక్ సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం బూరగవాయి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కోడిపందాల స్థావరాలపై పోలీసులు మెరుపుదాడి చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పాల్వంచ ములకలపల్లి పోలీసులు 46 ద్విచక్ర వాహనాలు, 15 కోడిపుంజులు, 14,900 నగదు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 7 గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మధ్యాహ్న భోజనం చేసిన చిన్నారులు ఒకసారిగా అస్వస్థ గురి కావడం నిర్మల్ జిల్లాలో కలకలం రేగింది. మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. భోజనం చేసిన చిన్నారులు అస్వస్థ గురయ్యారు. సుమారు 32 మంది విద్యార్థులకు వాంతులు, నీరసం, కడుపు నొప్పి వంటివి రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారిలో 12 మంది తీవ్ర అస్వస్థ గురవడంతో వారిని అంబులెన్స్ లో మామడ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సీరియస్ గా స్పందించారు. విచారణ జరపాలని డీఈఓకి ఆదేశాలు జారీ చేయడంతో ఆయన రంగంలోకి దిగారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని సస్పెన్షన్ వేటు పడింది, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను వెంటనే విధుల్లో నుంచి తొలగించారు. ఉన్నాడు, బరువు లేడా.
విశాఖ జిల్లా మాడుగుల చీడికాడ మండలం అడవి అగ్రహారం గ్రామంలో మన గ్రామం మనసుభ్రత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాడుగుల శాసనసభ్యులు బూడి ముత్యాల నాయుడు ఆశయాలకు సంఘీభావంగా ఈ కార్యక్రమం జరిగింది. అడవి అగ్రహారం గ్రామ సర్పంచ్ సలాది ధనలక్ష్మి గంగశేషు అధ్యక్షతన పాల సంఘం నుండి చీడికాడ మెయిన్ రోడ్ వరకు గల 2 కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న తుప్పలను తొలగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్పి నాయకులు గంట మత్యరాజు, సలాది సన్యాసిరావు, గ్రామ విఆర్పి సలాది సత్యారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రతి సంక్షేమ పథకం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఉంటాయని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి సభ్యులు తోట నగేష్ చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వమే అన్ని పథకాలు ఇస్తున్నట్లు చెప్పుకుందని ఆయన విమర్శించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏంటంటే గత 85 సంవత్సరంలో నుంచి యువల వరకు ఇచ్చిన హౌసింగ్ స్కీమ్స్ మీద కొన్ని వేల లక్షలు ఇల్లు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో నేను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా, జిల్లా చైర్మన్గా, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో సుమారు సంవత్సరానికి 4000 ఇళ్ళు ఇటు ఎమ్మెల్యే కోటాలు ఏమైనా, ఇన్ఛార్జ్ మంత్రి కోటాలు ఏమైనా, సీఎం కోటాలు ఏమైనా ఇవ్వడం జరిగింది. ఇది ఒక్క ప్రాంతానికి కాదు, అంటే ఆ విధంగా లెక్కేసుకంటే ఒక్కొక్క డివిజన్లో సుమారు 3 లక్షల రూపాయలు, 3 లక్షల ఒక డివిజన్లో 3 లక్షల మంది జిల్లాలో 3 లక్షల మందికి హౌసింగ్ స్కీమ్స్ ఇవ్వడం జరిగింది గత 85 సంవత్సరాలు. ఏ ప్రభుత్వం కూడా ఈ లబ్ధిదారుల దగ్గర బలవంత వసూళ్ళు ఎప్పుడూ చేయలేదు. రుణ సౌకర్యానికి చెప్పడం పేరు తప్ప ఏనాడు కూడా వాళ్ళ దగ్గర ఒక సొసైటీ ఫామ్ చేసుకుని, సొసైటీ ద్వారా పట్టాలు తీసుకుని హౌసింగ్ లోన్ తీసుకుంటే అవన్నీ కూడా క్లియరెన్స్ ఇవ్వడానికి, హౌసింగ్ లోన్ క్లియరెన్స్ ఇవ్వాలి వాటికి, వాళ్ళకి లోన్ పెట్టుకోవడం కన్నా తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే సిస్టమ్ జరుగుతుంది. కానీ ఈ హౌసింగ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టాలు ఇవ్వలేదు, ఏవో పట్టాలు మొన్న ఏదో స్కామ్ అనుకోండి, పట్టాలు ఇచ్చి ఇవన్నీ కూడా ఒక స్కామ్ అది. దాంట్లో ఇల్లులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇప్పుడు కూడా హౌసింగ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. పోలీస్ యంత్రాంగం రైతులకు కాకుండా ప్రైవేట్ యాజమాన్యానికి కొమ్ము కాస్తుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస ఎస్ఎస్పి ఆరోపించారు. విజయనగరం జిల్లా బలిజపేట మండలం మిర్దివలస గ్రామంలో బాధితుడు వెంకట నాయుడును ఆమె పరామర్శించారు. చేయి చేసుకున్న పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు మాట్లాడుతూ 3 రోజుల్లో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తీపిని చూపించే బదులు చేదును చూపించారు ఈ ప్రభుత్వం. రాళ్లతో కొట్టి ఇష్టం వచ్చినట్టు పోలీసులు ఎంత గల్లాట జరిగింది. వెంటనే తెలిసిన వెంటనే మేము మా జనసేన టీం నుంచి మా రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు గారు వెంటనే వెళ్ళడం జరిగింది. వెళ్ళి మొత్తం మా జనసైనికులు చాలా మంది ఎక్కడెక్కడ మూల నుంచి అందరూ వెళ్ళి రైతులకి సంఘీభావం చెప్తూ మీ అందరం కూడా భరోసా ఇవ్వడం జరిగింది. తెలిసిన వెంటనే ఎప్పుడైతే దీపావళి మరుసటి రోజు అంటే ఈ రోజు మీ అందరం కూడా ప్రొటెస్ట్కి సిద్ధమయ్యాం. ప్రొటెస్ట్కి సిద్ధమయ్యి మా నాయకుడు కూడా పిలుపునిస్తే ఏం చేశారు? ఈరోజు ఎంత హీనమైన పరిస్థితి అంటే మేమేదో టెర్రరిస్టుల లాగా, ఏదో నెక్సలైట్ లాగా చుట్టుపక్కల ఉన్న 16 మండలాలు అందరినీ రైతుల్ని ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేశారు. రైతుల్ని అరెస్ట్ చేయడమే కాకుండా మా జన సైనికుల్ని కూడా, ఎక్కడెక్కడి నుంచి వస్తున్న వాళ్ళందరినీ కూడా మొత్తం ఎవరు ఫ్యాక్టరీ ముందు లేకుండా క్లీన్ చేయడాని కోసమని ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళని తెలుసుకొని, లోకల్ గా ఉన్న జన సైనికులు అడ్రస్లు తెలుసుకొని, ఫోన్లు తెలుసుకొని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. మేమిస్తే మా ఇళ్ల మీదకి వచ్చి వస్తారా? మీరు మా ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేస్తారా? మా జన సైనికులను భయభ్రాంతులకు గురి చేస్తారా? మీరు జిల్లా మొత్తం అరెస్టులు చేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? మీరు వైసీపీ ప్రభుత్వం చెప్పిందని
చెప్పడానో మంత్రి చెప్పడానో ఎమ్మెల్యే చెప్పడాని మీరు వాళ్ళకి తొత్తురుగా నిలుస్తారా? మీరు సిగ్గుండకలేదా? ఐపీఎస్ చదువుకొని ఇంతమంది చదువుకొని మీరు పోలీసు డిపార్ట్మెంట్లోకి ఇందుకే వచ్చారు? మీరు ఒకరు కూడిగింజ చేయడానికి వచ్చారు? మీరు వదిలేదు బొత్స సత్యనారాయణ గారు, మీరు స్టేట్మెంట్ ఇచ్చి మమ అంటే ఊరుకోము. డెఫినెట్గా మీరు 2-3 రోజుల్లో రైతులకి చెల్లించాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో మీరు క్రెడిట్ చేయాలి. లేదంటే జనసేన తదుపరి కార్యాచరణ వెంటనే మా అధినాయకత్వంతో మాట్లాడి నెల్లూరు జిల్లా వెంకటగిరి శవాధికారులపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ రమేష్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇసుక అక్రమ రవాణా కేసులు వాస్తవమేనని ఆయన చెప్పుకొచ్చారు. పరిస్థితుల అధ్యయనానికే వెంకటగిరి వచ్చామన్నారు ఆయన. శవాధికారుల వేధింపులు అక్రమ కేసులపై విచారణ జరిపారు ఆయన. ఈ విచారణలో గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి, వెంకటగిరిపుర అధ్యక్షురాలు నక్కా బారోప్రియ, వైసీపీ నాయకులు, రైతులు, జేసీబీ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. సీనియర్ అధికారుల్ని ఎస్సీబీ సేకరించి పంపడం జరిగింది. ఇక్కడికి వచ్చాక మన ట్రాక్టర్ల యజమానులు, ట్రాక్టర్లు కలిగినటువంటి రైతులు ముందుకు వచ్చి వాళ్ళ వాళ్ళ ఇబ్బందులన్నింటినీ స్పష్టంగా నేరుగా ఆయనకే విశదీకరించడం జరిగింది. వాళ్ళ అన్నీ కూడా మరి రికార్డ్ చేసుకుని వీటి మీద పూర్తి స్థాయి విచారణ చేద్దాం. జిల్లా ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాము. అలాగే ఎస్సీబీ అధికారులతో కూడా మేము మాట్లాడి పూర్తి స్థాయి విచారణ అయిన తర్వాత ప్రభుత్వం నివేదిక ఇచ్చి దాన్ని తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి న్యాయం చేసేదానికి మేము ప్రయత్నించడం జరిగింది. ప్రధానంగా 5 విషయాల పైన డైరెక్టర్ గారికి ఇవాళ మన వాళ్ళందరి తరఫున, రైతుల తరఫున, వాహనాల యజమానుల తరఫున, మేము నాతోటి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, సీనియర్ ముఖ్యమైనటువంటివి ఈ వెంకటగిరి నియోజకవర్గంలో నిష్క్రియలు లేవు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో 20 లబ్ధిదారులకు 14,66,500 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్రా వెంకటవీరయ్య పంపిణీ చేశారు. సత్తుపల్లి పట్టణ పరిధిలోని 7 లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి 7 లక్షలకు పైగా మంజూరైన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 266 ముఖ్యమంత్రి గారి సహాయనిధి చెక్కులు, 1,50,00,000 రూపాయల విలువ కలిగిన చెక్కులను ఇంటికి తిరిగి వెళ్ళి ఇవ్వాలని చెప్పి గతంలో అనుకున్న కార్యక్రమం మధ్యలో కరోనా రావటం వల్ల కొంత అంతరాయం ఏర్పడి మళ్ళీ మేము ఒకే చోట కేంద్రీకరించి ఇవ్వటం జరిగింది. మేము కష్టపడి ఈ చెక్కులు శాంక్షన్ తీసుకొచ్చిన దాన్ని వాళ్ళు కూడా లబ్ధిదారులు గుర్తుంచుకునే విధంగా వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి సహాయం కర్నూలు జిల్లా 45వ ఎస్ఎఫ్ఐ మహాసభల సందర్భంగా ఆధునిక పట్టణంలో ప్రదర్శన చేశారు. నూతన విద్యా విధానం అమలు అయితే చాలా మంది విద్యకు దూరం అవుతారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నూతన విద్యా విధానం రద్దు చేసే వరకు ఎస్ఎఫ్ఐ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట అధ్యక్షుడు ప్రసన్న కుమార్, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు నరసింహ, రాష్ట సహాయ కార్యదర్శి సూర్యచంద్ర, జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, జిల్లా నాయకులు వినోద్, రామంజీ, రామకృష్ణ, వినోద్ సాయి, మధు, రంగప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పిల్లల్ని తెలుసుకోకుండా చేస్తా ఉంది. దానికి వ్యతిరేకంగా ఈ రాజు ఈ చిన్న మాత్రంలో చెప్పబోతా ఉన్నాం. అట్లనే కాదు, ఈ ఆధార పెట్టినయో ప్రభుత్వం విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని ఈ రాజు మహాప్రభు కూడా తీర్మానం చేయబోతా ఉంది. We will be updates keep watching A1TV Telugu News.